ప్రీవియస్ వీడియోస్లో మీరు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద క్వశ్చన్ అనేది ఎలా వస్తుంది, ఆన్సర్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. జస్ట్ డిగ్రీలో ఎప్పుడు కూడా నువ్వు ప్రాసెస్ ఫాలో అయితే నీకు మార్క్స్ పడిపోతాయి, ప్రాసెస్ మాత్రం ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, సో ఇది సెకండ్ మెథడ్, నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫస్ట్ రెండు మెథడ్స్ చాలా సింపుల్గా ఉంటాయి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీరు నేర్చుకున్నారు. ఇది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్రతిదీ నేర్చుకుందాం. సో ఇందులో కొత్త కాన్సెప్ట్స్ అనేవి మీకు వస్తాయి, అవి కూడా నేర్చుకుందాం. ఓకేనా, జాగ్రత్తగా వినండి. ఓకే, క్వశ్చన్ ఒకసారి చూడు. ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ డిఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ డివై, ఇది ఏ ఫామ్లో ఉంది? ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఫామ్. ఓకే, ఇలా ఉంటే ఏం చేయాలి? డో ఎం బై డో వై, డో ఎన్ బై డో ఎక్స్ కట్టాలి. మనకు తెలిసిన ప్రొసీజరే, కట్టు ఎం అంటే ఎక్స్ స్క్వేర్ వై, ఈ వాల్యూ డో ఎం బై డో వై అంటే వైకి మాత్రమే డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్ అని రాసి వైకి డెరివేటివ్ ఎంత? వన్. ఓకే, వైకి డెరివేటివ్ వన్, సో ఎక్స్ స్క్వేర్ వచ్చింది పక్క నుంచి. మైనస్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే మైనస్ ఎక్స్ క్యూబ్, మైనస్ ఇంటూ ప్లస్ వై క్యూబ్ అంటే మైనస్ వై క్యూబ్. సో మైనస్ ఎక్స్ కదా నన్ను డెరివేటివ్ చేస్తాను, ఎక్స్ క్యూబ్కి డెరివేటివ్ ఎంత నాన్న? త్రీ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ క్యూబ్కి డెరివేటివ్ ఎంత? త్రీ ఎక్స్ స్క్వేర్. సో మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ టర్మ్ ఉంది ఇక్కడ లేదు కదా, సో జీరో మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్. సో నువ్వు ఇంతవరకు ఏం నేర్చుకున్నావు? డో ఎం బై డో వై, డో ఎన్ బై డో ఎక్స్, ఈ రెండు ఈక్వల్గా ఉంటే అలా చేయాలో తెలుసుకున్నావు. బట్ ఇక్కడ ఎలా ఉంది? నాట్ ఈక్వల్గా ఉంది. ఓకే, సో నాట్ ఈక్వల్గా ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇది సెకండ్ మెథడ్. ఈక్వల్గా ఉంటే ఏం చేయాలో నీకు ఆల్రెడీ తెలుసు, బట్ నాట్ ఈక్వల్గా ఉంటే ఏం చేయాలి? నాట్ ఈక్వల్గా ఉన్నదాన్ని ఈక్వల్ చేయాలి, ఆ తర్వాత జనరల్ సొల్యూషన్ పెట్టాలి. ఓకే, ఈక్వల్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. మనకు కావాల్సింది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఈ ఫార్ములా అన్నిటికీ అప్లై అవుతుందా? అవ్వదు. చూడండి, పవర్స్ టూ ప్లస్ వన్ త్రీ, పవర్ త్రీ, పవర్ త్రీ అంటే ఎలా ఉంది? అన్ని పవర్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. అంటే చూడు, ఫస్ట్ టర్మ్లో పవర్స్ పవర్ ఎంత? త్రీ, టూ ప్లస్ వన్. సెకండ్ టర్మ్లో ఇక్కడ త్రీ, ఇక్కడ త్రీ, అంటే పవర్స్ ఈక్వల్గా ఉంటే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. ఏంటది? పవర్స్ ఈక్వల్గా ఉంటే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. పవర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఫార్ములా వస్తుందంటే వన్ బై ఎంఎక్స్ ప్లస్ ఎన్వై, ఇది ఫార్ములా. ఓకే, ఈ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్లో నాలుగు ఫార్ములాస్ ఉంటాయి, ఏది ఎప్పుడు ఉపయోగించాలి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే సరే, అన్ని పైన పవర్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి, హోమోజీనియస్ ఈక్వేషన్, అప్పుడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంట్రా? వన్ బై ఎంఎక్స్ ప్లస్ వన్ వై. ఎం అంటే ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఎన్ అంటే ఈ వాల్యూ ఇంటూ వై. సార్ ఇక్కడ ప్లస్ ఉంది సార్, ఇక్కడ మైనస్ భయపడద్దు. మైనస్ ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సరిపోయిందా? వై క్యూబ్. ఓకే ఓకే, గురించి ఎక్స్ క్యూబ్ వై మైనస్ ఎక్స్ క్యూబ్ వై మైనస్ వై పవర్ ఫోర్ క్యాన్సిల్, ఏమొచ్చింది? మైనస్ వన్ బై వై పవర్ ఫోర్. ఓకే క్లియర్. సో నీకు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వచ్చింది. సరే సార్, నాట్ ఈక్వల్ అయింది, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వచ్చింది, ఇప్పుడు ఈక్వల్ ఎలా చేయాలి? దీనికి కూడా ఒక ఫార్ములా ఉందన్న, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ క్వశ్చన్. ఏంటది? ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ క్వశ్చన్ అంటే ఈ వాల్యూని ఇక్కడ రాయి ఇంటూ క్వశ్చన్ ఇచ్చాడు, ఈ మొత్తం క్వశ్చన్ రాసి, అర్థమైందా? సో ప్రతి దగ్గర ఇదే ఫార్ములా వాడతాం, మీరు భయపడక్కర్లేదు. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ క్వశ్చన్ అంటే మనకి ఏ క్వశ్చన్ ఇచ్చింది అది రాసి, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందో అది రాసి, గుణించి మైనస్ ఎక్స్ స్క్వేర్ వై బై వై పవర్ ఫోర్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై వై పవర్ ఫోర్. క్లియర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై క్యూబ్ బై వై పవర్ ఫోర్ ఇంటూ డివై. క్లియర్? ఇంకేం డౌట్ ఉంది అందులో? లేదు కదా. ఓకే సరే, వైకి ఇక్కడ క్యాన్సిల్ అయితే ఇక్కడంతా మిగులుతుంది, వై క్యూబ్ మిగులుతుంది,
So minus x square by y cube. Clear. X cube by y power 4. Clear. Y cube and y power 4 and then y cube and 1 by y. Arnodna pine power to work and then power. Y cube is y power 4. It did y power 4 never last moment. Y power 4 never right. Y cube into y can right. Render the same minute 1 by y. Pine at lap talk to it. Arthurina. So even then, any answer. Sir, a bond, sir. I put Nenu equal to Yala, Ashwanda. Chalaman get a doctor. Ikra Ochina values. Then Marla do m by do y, do n by do x katala. Nana, new. ఏ యూనివర్సిటీ అయినా కట్టాల్సిన అవసరం లేదు, మీకు మెటీరియల్స్లో కట్టేసి ఉంటుంది, బట్ డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఎందుకనుకుంటే ఇవి మీకు 10 మార్క్స్లో రాంగ్ అన్న 5 మార్క్స్కి యూజ్ అవుతాయి. సో మీ అదృష్టం బాగుంది 10 మార్క్స్కి వచ్చాయి అనుకోండి, అప్పుడు కట్టండి, 5 మార్క్స్కి యూజ్ అవుతాయి ఇవి. ఎందుకంటే 10 మార్క్స్లో మీకు నెక్స్ట్ చెప్పబోయే 3 మోడల్స్ ఉన్నాయి కదా, అవి చాలా 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 ఇంపార్టెంట్. సో అందుకే నేను ఈ ఫస్ట్ 2 మోడల్స్ మీద 1-2 క్వశ్చన్లు మాత్రమే చెప్తున్నాను, బట్ నెక్స్ట్ నేర్చుకోబోయేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే సరే, ఇది జస్ట్ మీరు కట్టక్కర్లేదు, డైరెక్ట్గా ఇలా రాశాక విచ్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసేయండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం సరే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోయింది అని చెప్పేశాం, వాల్యూలు కట్టుకుని చెప్పేశాం. ఈ వాల్యూని m1 అనుకో, m తీసుకున్నాం కొత్తగా, దీన్ని n1 అనుకో. ఇటుదే m1, ఇది n. ఓకే, జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటో, జనరల్ సొల్యూషన్ ఫార్ములా మనందరికి తెలిసిందే, ఇంటిగ్రల్ m1 dx, mdx కాదనన్న. నువ్వు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్ ఫస్ట్ మెథడ్ చేసేటప్పుడు mdx అని తీసుకున్నావు, ఇక్కడ ఏం తీసుకోవాలి, m1 dx. సేమ్ టర్మ్స్ ఆఫ్ n1, m n ప్లేస్లో m1 n1 తీసుకుంటాం అంతే. ఓకే, m1 అంటే అంత, మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఏమన్నాడు, నాట్ కంటైన్ ఎక్స్, ఎక్స్ ఉండకూడదు, ఇందులో ఎక్స్ ఉందా, సో ఇది అక్కర్లేదు, మూసే, ఇందులో ఎక్స్ ఉందండి, లేదు, 1/y తీసుకో ఇంటూ డివై. గాబరపడి క్వశ్చన్లో ఉన్న ఇక్కడ వాల్యూస్ కట్టేసారా, క్వశ్చన్ ఎగిరిపోద్ది. మీరు కట్టాల్సింది అక్కడ ఈ రెండింటికి కట్టాలి జనరల్ సొల్యూషన్. సో ఏమొచ్చింది మనకి, మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1/y ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. సో ఈ విధంగా మనకు వచ్చింది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్కి మాత్రమే ఇంటిగ్రేషన్ చేస్తాం, మరి వై క్యూబ్ని బయటకు తోసేయలేదు, వచ్చారు బయటికి మైనస్ 1/y క్యూబ్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇంటిగ్రల్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇంటిగ్రల్ 1/y డివై అంటే ఇక్కడ ఈ టర్మ్కి మనకు అవసరం లేదు కాబట్టి వీడిని బయటికి తెచ్చేసాను. ఓకే, బయలే ఉన్నాడు కాబట్టి మీద 1 వస్తుంది, 1/y క్యూబ్. ఓకే, సో ప్లస్ ఎక్స్ స్క్వేర్ అన్న, ఎందుకంటే మైనస్ బయటికి తెచ్చేసాను కదా. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఎంత, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఎంత, ఎక్స్ క్యూబ్ బై 3 రాసిరా. దీనికి డెరివేటివ్ ఎంత, ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ 1/y క్యూబ్ యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ 1/yకి ఇంటిగ్రేషన్ ఎంత, సారీ అన్నా, ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3. ఓకే సరే, 1/yకి ఇంటిగ్రేషన్ ఎంత అన్న, లాగ్ మాడ్యులస్ 1. 1/xకి ఇంటిగ్రేషన్ కట్టాలంటే లాగ్ మాడ్యులస్ ఎక్స్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ ప్లస్లో వై ఉంది అంతే. 1/yకి ఇంటిగ్రేషన్ ఎంత, లాగ్ వై. సో మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3y క్యూబ్ ప్లస్ లాగ్ మాడ్యులస్ వై ఈజ్ ఈక్వల్ టు సి, ఇంతేనన్న, ఇంతే, ఇదే జనరల్ సొల్యూషన్. సో జస్ట్ మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి, కొత్తగా మీకు యాడ్ అయింది ఏంటంటే, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ని కట్టేసి క్వశ్చన్ చేత మల్టిప్లై చేస్తే m1 n1 వస్తాయి. ఓకేనా, m1 n1కి జనరల్ సొల్యూషన్ నువ్వు కట్టాలి, జస్ట్ ప్రొసీజర్ ఫాలో అయిపో. కొన్నిసార్లు నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడో ఇంటిగ్రేషన్లోనూ డెరివేటివ్లోనూ ప్రాబ్లం వచ్చింది, తప్పు వచ్చింది, నీకు గుర్తు రాలేదు డెరివేటివ్ ఫార్ములా, ఏం చేయాలంటే క్వశ్చన్ వదిలేయకూడదు, నువ్వు క్వశ్చన్ని కంప్లీట్ చేయాలా, ఎందుకంటే ఇందులో నీకు ఆన్సర్స్ కన్నా నువ్వు చేసే ప్రొసీజర్ చాలా ముఖ్యం. ఎగ్జామినర్ ఎప్పుడు కూడా నువ్వు చేసే ప్రొసీజర్నే చూస్తాడు, నువ్వు ఆన్సర్ కరెక్ట్గా రాసినా రాయకపోయినా నో ప్రాబ్లం, ప్రొసీజర్ రాయు, మార్క్స్ పడతాయి. ఓకే.